హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కోడిగుడ్డు వెల్లిపాయ కారం అండి. వెల్లుల్లిపాయ కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా మనం వెల్లుల్లిపాయ కారం చేసుకుంటే నోటికి రుచిగా కారకారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. తినాలనిపించినప్పుడు మనం అప్పటికప్పుడు చేసుకునే వెల్లుల్లిపాయలు కారం అండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనం ఒక స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాము, అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు, పొట్టి తీసిన వెల్లుల్లిపాయలని ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఫస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు అనేవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోనండి. ఈ వెల్లుల్లిపాయ కారంలో మనం కరివేపాకు వేసుకున్నందువల్ల కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుందండి. కరివేపాకు కంపల్సరీ వేసుకోనండి, అది కూడా ఫ్రై అయిన తర్వాత. ఇప్పుడు మనం కోడిగుడ్లను వేసుకోవాలి, మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ఐదు కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. ఇప్పుడు వేసేసిన తర్వాత మనం పైనుంచి లైట్గా చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకొని మనం మూత పెట్టి మంట అనేది సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టి కుక్ అవనివ్వాలి. అందులోపల మనం దీనికి వెల్లుల్లిపాయ కారం తయారు చేసుకుందాం. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లిపాయలను 1 గంట వెల్లుల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అంటే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. పరకగా వేసుకొని పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనం కోడిగుడ్లని ఒక్కొక్క కోడిగుడ్డు మాదిరిగా ఒక్కొక్క కోడిగుడ్డుని విడివిడిగా ఇలాగ రెండో వైపుకి తిప్పుకోవాలి. అన్ని గుడ్డల్ని ఈ విధంగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ 2-3 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీదే. చూడండి, ఈ విధంగా మనం కుక్ అయిన తర్వాత అన్నింటినీ ఒకసారి కలుపుకొని స్క్రంబుల్ మాదిరిగా మనం చేసుకోవాలి. మీకు చిన్న చిన్న పీసెస్లు ఇష్టం అయితే చిన్న చిన్న పీసులుగా ఇలాగ కట్ చేసుకోండి. గెరిటతోనే నేను, అవి పెద్దవి అయితే కొంచెం పెద్దవిగా చేసుకోండి అండి. పెద్దవిగా ఉంటేనే కొంచెం తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం స్క్రంబుల్ మాదిరిగా చేసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, టేస్ట్ కూడా సూపర్ ఒక లెవెల్లో ఉంటుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కారం వేసిన తర్వాత, వెల్లుల్లిపాయ కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మళ్ళీ 2-3 మినిట్స్ పాటు ఇలాగా కుక్ అవనివ్వాలి. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మళ్ళీ అంతేనండి, ఎంత టేస్టీగా ఉండే మన వెల్లుల్లిపాయ కారం, కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.